హాయ్, నేను మీ సందీప్ కిషన్ ని వన్ ఇండియా తెలుగు డాట్ కామ్ కి అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా. ఆటలో ఎదురయ్యే సవాళ్లంటే ఎంతో ఇష్టమని టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. జడేజా భార్య జూన్ లో 12 ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే పాప పుట్టిన సమయంలో జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్ లో ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాడు. దాదాపు నెల రోజుల తర్వాత తన పర్యటనలో ముగించుకుని బుధవారం భారత్ వచ్చిన జడేజా తన కుమార్తెని కళ్లారా చూసుకున్నాడు. పాపను చూసిన ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఇదో అద్భుతమైన ఫీలింగ్, ఇప్పుడు నేను నా కూతురితో సమయం గడపదలుచుకున్నా, అంతకు మించి ఇప్పుడు నాకేమీ ముఖ్యం కాదు. ఇది వరకు ఇంటికెళ్తే చాలా బోర్ కొట్టేది, ఇప్పుడు నాతో ఆడుకోవడానికి బొమ్మ దొరికింది, ఇక తనతోనే నాకు టైం పాస్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు. ఇక మరోవైపు టీమిండియా ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్, విదేశీ పర్యటనలో బ్యాటింగ్ కన్సల్టెంట్ గా రాహుల్ ద్రవిడ్ ను నియమించడాన్ని జడేజా స్వాగతించాడు. వారి అనుభవాలు జట్టుకు ఎంతో మేలు చేస్తుందని, వారి వద్ద నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని తెలిపాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్.